ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైల్వే శాఖలో బిఈఎంఎల్ రిక్యూట్మెంట్ గురించి అయితే ఎప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరో కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఈఎంఎల్ లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందనమాట గ్రూప్ సికి సంబంధించిన వేకెన్సీస్ చూసుకుంటే మనకి అన్ని కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట గ్రూప్ సికి సంబంధించిన వేకెన్సీస్ చూసుకుంటే మనకి డిప్లొమా ట్రైనీ మెకానికల్కి సంబంధించిన ఫిఫ్టీ టూ అయితే వేకెన్సీస్ ఉన్నాయి డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్కి సంబంధించిన ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి డిప్లొమా ట్రైని సివిల్కి సంబంధించిన ఏడు పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఐటీఐ ట్రైని మిషనిస్ట్రీకి సంబంధించిన సిక్స్టీన్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఐటీఐ ట్రైని టర్నర్కి సంబంధించిన సిక్స్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి స్టాప్నర్స్కి నర్స్కి అయితే ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ వచ్చేసి వన్ వన్ నైన్ అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి అన్ని కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అందరికీ అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి నైన్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు వచ్చేసి ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఓబీసీ వాళ్ళకైతే థర్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎలెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ వాళ్ళకి ఫిఫ్టీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి డిప్లొమా ట్రైనీస్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఫిఫ్టీ టూ వేకెన్సీస్ ఉంటే దీనికి త్రీ ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ అయ్యి సిక్స్టీ పర్సెంట్ అయితే మార్క్స్ కనుక ఉంటే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీస్ విషయానికి వస్తే మనకి స్టార్టింగ్ ట్వంటీ త్రీ థౌజండ్ పైగానే ఉంటుంది అనమాట విత్ అలవెన్సెస్ కూడా మనకి ఇస్తారనమాట జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకైతే థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ట్రైనీస్కి ఎలక్ట్రికల్ ఎలక్ ఇంజనీరింగ్ సంబంధించిన ట్వంటీ సెవెన్ అయితే వేకెన్సీస్ ఉండగా త్రీ ఇయర్స్ అయితే డిప్లొమా కంప్లీట్ అయ్యి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ అయితే మార్క్స్ కనుక ఉంటే ఒక పోస్ట్కి అప్పుడే అప్లై చేసుకోవచ్చు డిప్లొమా ట్రైనింగ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన సెవెన్ పోస్ట్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి దీనికి కూడా త్రీ ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ కనుక ఉంటే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటీఐ ట్రైనీస్ టర్నర్కి సంబంధించిన సిక్స్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి శాలరీస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌజండ్ పైగానే విత్ తో సహా మనకి పే చేస్తారు జనరల్ కేటగిరీ వాళ్ళకైతే మనకి ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు అయితే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకి థర్టీ టూ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఐటీఐ ట్రైనీ మిషనిస్ట్రీకి సంబంధించిన సిక్స్టీన్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి దీనికి కూడా సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పైగానే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు అలాగే అలవెన్సెస్ కూడా ఉంటాయి దీనికి సేమ్ అనమాట మనకి ఏజ్ లిమిట్ అయితే ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు అయితే జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకి థర్టీ టూ ఎస్సీ వాళ్ళకి అయితే థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైనింగ్ నర్స్కి సంబంధించిన ఒక పోస్ట్ అయితే వేకెన్సీస్ ఉంటాయి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయి ఉంటే త్రీ ఇయర్స్ డిప్లొమా నర్సింగ్ కంప్లీట్ అయితే అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ కనుక ఉంటే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకి అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే మనకి శాలరీస్ పే చేస్తారు అలవెన్సెస్ కూడా ఉంటాయి ఓకేనా జనరల్ కేటగిరీ వాళ్ళకైతే థర్టీ ఇయర్స్ వరకు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకి థర్టీ త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎవరే కానీ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అయితే మనకి రిలాక్సేషన్ ఉంటుందని ఒక నోటిఫికేషన్లోనే ఇచ్చారనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ట్రైనింగ్ సంబంధించిన మనకి శాలరీస్ విషయానికి అండ్ మనకి ట్రైనింగ్ పీరియడ్ చూసుకుంటే మనకి డిప్లొమా ట్రైనింగ్కి సంబంధించిన వన్ ఇయర్ అయితే మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉండగా ఈ యొక్క వన్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి ఫిఫ్టీన్ అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారనమాట ఆ ఒక వన్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి సెవెంటీన్ థౌసండ్ అయితే పే చేస్తారు ఆ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మనకి అయితే శాలరీ కన్ఫామ్ అయిన తర్వాత మనకి ఒక జాబ్ ట్వంటీ త్రీ థౌజండ్ పైగానే అలవెన్సెస్తో పాటి కూడా ఇస్తారనమాట మనకి స్టార్టింగే ఫార్టీ ఫైవ్ థౌజండ్ పైగానే మనకి శారీ అయితే ఒక శారీ అయితే పే చేస్తారు ఐటీఐ ట్రైనింగ్స్కి అయితే మనకి టూ ఇయర్స్ అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది స్టార్టింగే ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఫోర్టీన్ థౌజండ్ వరకు అయితే పే చేస్తారు ఆ ట్రైనింగ్ తర్వాత అయితే మనకి సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు అయితే నైన్ హండ్రెడ్ నుంచి మనకి అలెవెన్ పాటు మొత్తం స్టార్టింగే మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ అయితే మనకి శాలరీస్ అయితే ఉంటాయన్నమాట స్టాఫ్ నర్స్కి సంబంధించిన మనకి టూ ఇయర్స్ అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది దీంట్లో మనకి ఎయిటీన్ థౌజండ్ అయితే ఎయిటీన్ థౌజండ్ వరకు అయితే మనకి ట్రైనింగ్ పీరియడ్లో అయితే శాలరీస్ ఇస్తారు ఆ తర్వాత అయితే మనకి ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్ ఎయిటీ నుంచి అలవెన్సెస్ తో సహా మనకి అయితే శాలరీస్ అయితే పే చేస్తారన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అయితే మనకి ఉంటుందన్నమాట మల్టిపుల్ ఛాయిస్లో అయితే మనకి క్వశ్చన్స్ ఉంటాయి ఈ యొక్క పోస్ట్లకి మనకి సిలబస్ చూసుకుంటే మనకి ఎబిలిటీ యాప్టిట్యూడ్ నుంచి అయితే మనకి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే మనకి నుంచి అయితే క్వశ్చన్స్ అయితే మనకి వస్తాయని ఇచ్చారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మనకి కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్కి సంబంధించిన మనకి ఇక్కడ సెంటర్స్ అయితే నాలుగు సెంటర్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే ఢిల్లీ కోల్కతా ముంబై మనకి దగ్గరలో ఉండే బెంగళూరు అయితే మనకి సెంటర్గా ఉంటుందన్నమాట ఈ రిటర్న్ టెస్ట్ అయితే అక్కడైతే కండక్ట్ చేస్తారని ఇచ్చారు ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఓకేనా దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ సరే అక్టోబర్ ఎయిటీన్త్ వరకు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్గా ఉంటుంది దీనికి అప్లై ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ వెళ్తే వెబ్సైట్ ఇచ్చారు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి చూసుకొని అయితే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ చూడండి మనకి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు అయితే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరే కానీ మిస్ చేసుకోకండి దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి అలాగే కొత్తగా వాట్సాప్ ఛానల్ వచ్చింది కదా అదైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయితే నేను యూట్యూబ్లో పెట్టే వీడియోస్ కాకుండా మిగతా మీకు ఏమైనా వేకెన్సీస్ ఉన్నా కూడా నీకు అందులో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరైతే అందులో అయితే జాయిన్ అవ్వండి మీకు బెనిఫిట్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్